హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లలితాస్ లిటిల్ వర్డ్ ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి అది కూడా బగారా రైస్తో ఎలా చేయాలో చూపిస్తాను పదండి చికెన్ కర్రీ చేసుకోవడం కోసం నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను అది కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను చికెన్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అంటే నేను ఒక కిలో చికెన్ చేస్తున్నాను ఈరోజు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక త్రీ పచ్చిమిర్చిని స్లిట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక టూ ఆనియన్స్ని నేను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవటం వల్ల మనకి గ్రేవీ బాగా వస్తుంది అందుకోసమని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ మనకి మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి దాంట్లోకి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నట్టున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ మనకి త్వరగా ఫ్రై అవుతాయి కదా అందుకోసం ఇప్పుడు ఈ ఆనియన్స్ మనం మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను అంతా మంచిగా మనం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం అలాగే కొంచెం పుదీనా యాడ్ చేసుకుంటున్నాను నాన్ వెజ్లో పుదీనా కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి అది కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొత్తిమీరలాగా లాస్ట్ వేసుకోకుండా మనం ఆనియన్స్తో పాటు కరివేపాకు వేస్తాం కదా ఆ టైంలో పుదీనా వేసి చూడండి అసలు ఆ రెసిపీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఆనియన్స్ కలర్ చేంజ్ అయినాయి కదా నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోవాలి చూసారా మనకి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నేను హాఫ్ ఎన్ అవర్ బిఫోర్ నీట్గా క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి సోక్ చేసి ఉంచుకున్న చికెన్ అండి చెప్పాను కదా సాల్ట్ వాటర్లో వేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే చాలా జ్యూసీగా టెండర్గా అవుతుంది చికెన్ అని నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను ఇప్పుడు అట్లాగా సాల్ట్ వాటర్లో వేసుకున్న చికెన్ని నేను వన్ కిలో చికెన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మనం మొత్తం మసాలా పట్టే వరకు కలుపుకొని చికెన్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇందాక నేను ఓన్లీ ఆనియన్స్ కోసం కొంచెం వేసాను ఇప్పుడు మనం చికెన్ కుక్ అవ్వాలి కాబట్టి దానికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం సాల్ట్ వాటర్లో వేసి ఉంచటం వల్ల చికెన్ కూడా మంచిగా త్వరగా కుక్ అవుతుంది అలాగే చాలా పీస్ కూడా చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుంది ఇప్పుడు మనం కొంచెం వేసుకున్న సాల్ట్ పసుపు ఏదైతే ఉందో పీసెస్కి మంచిగా పట్టే వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మనం అట్లా అనుకోండి చికెన్ మంచిగా కుక్ అయిపోతుంది చూస్తున్నారా ఎట్లాగా కుక్ అవుతుందో మనం అస్సలు వాటర్ యాడ్ చేయలేదు అయినా కూడా చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు మనం మూత తీసేసి ఆ వాటర్ అంతా పోయే వరకు కలు కలుపుకుందాం మూత పెట్టడం వల్ల వాటర్ వస్తుంది కానీ వాటర్ పోవాలి అంటే మనం మూత తీసేయాలి దీంట్లోకి నేను ఒక పెద్దవి త్రీ టొమాటోస్ తీసుకొని ప్యూరీ చేసుకున్నాను అలాగే కర్రీకి సరిపోయేంత కారం యాడ్ చేస్తున్నాను నాన్ వెజ్ అంటే కొంచెం కారం ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ త్రీ స్పూన్స్ వేసుకున్నాను చెప్పాను కదా నాది మసాలా కారం ధనియాలు జీలకర్ర దీంట్లోనే ఉంటుంది ఇప్పుడు కారం కూడా మనకి మంచిగా పీస్కి పట్టే వరకు మనం కలుపుకోవాలి టొమాటో కూడా మంచిగా కుక్ అయిపోయాక ఫ్రెష్గా నేను మిక్సీ చేసుకున్నాను అనమాట కొబ్బరి పౌడర్ అది యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా మన గ్రేవీకి మంచి టేస్ట్ ఇస్తుంది గ్రేవీ కూడా మంచిగా థిక్నెస్ బాగుంటుంది అన్నమాట ఇది కూడా నేను ఒక త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను కొబ్బరి పట్టి ఉంచుకుంటే ఆయిల్ స్మెల్ వచ్చేస్తుందండి అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మన చికెన్కి టొమాటో ప్యూరీ సాల్ట్ కారం అంతా మంచిగా పట్టేసింది చూసారా అట్లా వాటర్ ఆయిల్ బయటకు వస్తుంది కదా ఈ టైంలో కొంచెం కర్రీకి సరిపోయేంత గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ ఇది కూడా హోమ్మేడ్ గరం మసాలా అండి దీంట్లో కూడా ధనియాలు జీలకర్ర ఇంకా చెక్కా లవంగా ఇంకా హోల్ స్పైసెస్ అన్నీ కలిపి నేను చేసుకుంటానన్నమాట ఇప్పుడు మనం గరం మసాలా కూడా చికెన్కి మంచిగా పట్టాలి చూస్తున్నారా ఆయిల్ ఎంత బయటకు వస్తుంది అంటే మనకి చికెన్ అంతా రెడీ అయిపోయింది కానీ నేను ఈరోజు దాంట్లోకి కాంబినేషన్ బగారా రైస్ చేస్తున్నాను అంటే పులావ్ అండి అందుకోసం గ్రేవీ కావాలి కదా దానికోసం నేను నాకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకున్నాను అంటే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక కిలో చికెన్కి అట్లా అని మరి నీళ్ళు నీళ్ళుగా ఉంటే కూడా కర్రీ బాగోదు కొంచెం మనకి కలుపుకోవడానికి కరెక్ట్గా కన్సిస్టెన్సీ చూసుకునే వరకు ఉంటే సరిపోతుంది అనమాట అండ్ ఇక్కడ అయితే చికెన్ రెడీ అయిపోయింది అనడానికి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఇప్పుడు నేను లాస్ట్లో ఒక కట్ట కొత్తిమీర తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర కూడా మనకి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది చూడండి నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను దీన్ని ఒక డిష్లోకి డిష్ అవుట్ చేసుకుంటున్నాను స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని చపాతీ కానీ రోటీ కానీ వైట్ రైస్లో కానీ దేంట్లో కన్నా సూపర్ కాంబినేషన్ కదా ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్